దేశంలో ఇది ఒక పెద్ద డ్యామ్, పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇంకొక పక్క ఈ డ్యామ్ చూస్తే నేను మొన్నే వచ్చి చూశాను. ఫుల్గా డ్యామ్ ఫుల్ అయినప్పుడు నీళ్లుగాని వస్తే ఆ గేట్లో నీళ్లు వదిలిపెట్టినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా శ్రీశైలం రోప్వే నేనే ప్రారంభించా, ఫౌండేషన్ వేసా, ఆ రోజు ఇనాగరేట్ చేశా, ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. దానివల్ల చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పోయి స్నానం చేయాలన్నా, ఏదైతే శ్రీశైలంలో జలాశయంలో స్నానం చేయాలన్నా ఒక మంచి ప్రదేశం అది. ఇప్పుడే చూశాం ఒక అద్భుతమైన దృశ్యాలు. ఈరోజు మేము వచ్చి అక్కడ దిగినప్పుడు మీరు చూస్తే ఒక నూతనమైన అనుభూతి నాకు కూడా. సీ ప్లేన్, హెలికాప్టర్ తిరిగాం, విమానాలు తిరిగాం, కానీ సీ ప్లేన్ ఎక్కిన తర్వాత 40 నిమిషాల్లో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఎయిర్పోర్ట్ అది రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాను, మీ ఫ్లైట్స్ అని ఇప్పుడు ఉండే ఫ్లైట్స్ అయితే టర్బులెన్సెస్ ఎక్కువ ఉంటాయి, దిగినప్పుడు కూడా రన్వే దిగినప్పుడు